హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ క్రాఫ్ట్స్ డిజైనర్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి కార్తీక మాసం స్పెషల్ రెసిపీ అండి కార్తీక మాసం స్పెషల్ అంటే మీ అందరికీ అర్థమైపోయి ఉండొచ్చండి కందా బచ్చలి సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి అర కేజీ కంద తీసుకుని శుభ్రంగా కడుక్కుని ముక్కల కింద కోసుకుని ఒక పొంగ వచ్చే వరకు పొంగించుకున్నాం మనం తీసుకున్న కందకి రెండు కట్టలు బచ్చల కూర అవుతే సరిపోతుందండి కందని ముందుగా ఉడికించుకోవడం వల్ల దురద శాతాన్ని తగ్గించవచ్చు అందుకు ముందు ఉడికించారు కందని శుభ్రంగా చెక్కు తీసేసుకుని కుక్కర్లో వేసేసుకున్నాను నేను ఈ కందా బచ్చల కూర వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయలు అన్నది వేసుకుంటున్నాను మీరు తినే స్పైస్ని బట్టి పచ్చిమిరపకాయలు అనేది అన్నది పెంచుకోవచ్చు అలాగే మనం కడిగి పెట్టుకున్న బచ్చల కూరను కూడా ఈ విధంగా కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాం ఇందులో ఇప్పుడు చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకుని అది రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఆ చింతపండు రసం కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం మనం ఇంకా వాటర్ యాడ్ చేయక్కర్లేదండి ఆ చింతపండు రసంతోనే మనకి కూర అంతా ఉడికిపోతుంది కుక్కర్ మూతయి పెట్టేసుకుని స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుని టూ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను ప్రెషర్ కూడా పోయింది ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఈ టైంలో మనం పోపు వేసుకుందాం మనకి అవుతే కొంచెం ముక్కు ముక్కలుగా ఉంది ఫ్రెండ్స్ కొంచెం గరిటితో ఈ విధంగా మ్యాష్ చేసుకుందాం మరీ పేస్ట్ లాగా కాదు కొంచెం అక్కడక్కడ ఇలా మెదుపుకుంటే కొంచెం ముక్కల కింద అవి ఉంటుంది బాగుంటుంది ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది కందా బచ్చల కూర అయితే వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసి అదే కుక్కర్ ప్యాన్ నేను స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకున్నాను అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అన్నది యాడ్ చేసుకుంటున్నాం మనం కందా బచ్చల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ పెద్ద స్పూన్తో నేను త్రీ స్పూన్స్ ఆయిల్ అన్నది యాడ్ చేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు సామాలు అయితే యాడ్ చేసుకోవాలి పోపు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు ఇంగువ ఫ్లేవర్ అంత నచ్చదు అందుకు నేను ఇంగువ స్కిప్ చేసేస్తున్నాను మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ ఆవాలు ఒక స్పూన్ వేసుకున్నాను మినప్పప్పు ఒక స్పూన్ అలాగే శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఈ పప్పులు యాడ్ చేయడం వల్ల కందాబచ్చలు చాలా బాగుంటుంది త్రీ స్పూన్స్ వరకు నేను పచ్చి శనగపప్పు వేసాను ఫ్రెండ్స్ అవి కొంచెం వేగిన తర్వాత ఎండిమిర్చి అన్నది యాడ్ చేస్తాను ఇవి బాగా ఫ్రై అవ్వాలి కరివేపాకు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ మన పోపు బాగా వేగుతుంది కొంచెం కలర్ వచ్చింది చూడండి ఈ టైంలో మనం బచ్చలి కూర అవుతే ఇందులో షిఫ్ట్ చేసేసుకుందాం ఇందులో షిఫ్ట్ చేసుకున్న తర్వాత పోపు కందాబచ్చలి బాగా కలిసేలాగా కలుపుకొని మరో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ మీదే ఉంచాలి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అవుతాయి అయ్యింది ఫ్రెండ్స్ ఈ టైంలో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను మనం యాడ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంది ఈ టైంలో మనం డిష్ అవుట్ చేసేసుకుందాం కార్తీక మాసం స్పెషల్ రెసిపీ కందా బచ్చలి కూర ఈ విధంగా డిష్ అవుట్ చేసుకున్నాయండి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తినవలసిన రెసిపీ అండి ఇది కందా బచ్చలి కూర చాలా మంచిది ఆరోగ్యానికి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియచేయండి అందరికీ మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మటుకు అస్సలు మర్చిపోకండి ఇక్కడ ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్